విజయనగరం జిల్లా మెంటాడ మండలం మండల కేంద్రంలో మెంటాడలో తెలుగుదేశం పార్టీ 40వ వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే కేక్ కట్ చేశారు. దేశానికి తెలుగుదేశం పార్టీ ఓ గొప్ప గుర్తింపు అని మండల పార్టీ అధ్యక్షులు సలమూరి వెంకటరావు అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ పిఎస్సిఎస్ అధ్యక్షులు ముసలినాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుందని, ఏ ప్రభుత్వంలో జరగని హత్యలు దౌర్జన్యాలు జరుగుతున్నాయని, అవినీతి పరులకు అదళం ఎక్కిస్తే బహుశా పరిపాలన ఈ విధంగా ఉంటుందేమో, గడిచిన సర్పంచ్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు గెలుపొందారని ఆయన అన్నారు. త్వరలో జరగబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ అభ్యర్థులను గెలిపించి మన ఉనికిని చాటాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు గెద్ద అన్నవరం తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ స్థాపించి 40 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ 40 సంవత్సరాల్లో మన నందమూరి తారక రామారావు గారు స్థాపించిన ఈ పార్టీలో అనేకమైన విజయాలను సొంతం చేసుకున్నాం. మరి ఎంతోమంది బడుగు బలహీన వర్గాల నుంచి ఉన్నతమైన పదవుల్లో ఉండే విధంగా బీసీ మైనారిటీ ఎస్సీ ఎస్టీ అనేక రకాలైన వర్గాల నుంచి ప్రాతినిధ్యం వహించడం జరిగింది. ఎంతోమందికి అవకాశాలు వచ్చాయి. మరి ఈ రాష్ట్రం ఈ దేశంలోనే గుర్తింపు పొందిందంటే కేవలం అన్న నందమూరి తారక రామారావు గారు రాజకీయాల్లోకి వచ్చి తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాతే దేశంలో తెలుగుదేశం పార్టీ తరపున ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి అన్న నందమూరి తారక రామారావు గారు ఎవరు అని మరి ఆంధ్రప్రదేశ్ వైపు చూసే పరిస్థితి దేశంలో వచ్చింది. మరి దేశంలో కాకుండా ప్రపంచ దేశాల్లో కూడా తర్వాత మరి పార్టీని ముందుకు నడిపిస్తున్న చంద్రబాబు నాయుడు గారు ప్రపంచ దేశాల్లో మరి ఆంధ్రప్రదేశ్ అంటే ఏమిటి, ఇండియాలో ఆంధ్రప్రదేశ్ ఉంది, ఆ ఆంధ్రప్రదేశ్లో మరి ఒక మంచి నాయకుడు ఉన్నాడన్న ఆలోచన ఈ దేశానికి ప్రపంచానికి తెలిసిందంటే మరి ఆ రకమైన పరిస్థితులు మరి తెలుగుదేశం పార్టీకి మొట్టమొదటి నుంచి కూడా వెన్నుదెన్నుగా ఉండే కార్యకర్తలు మరి ఏ పార్టీకి ఏ రాజకీయ పార్టీకి కూడా ఈ దేశంలో లేదు. మరి ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్న ఎప్పుడు ప్రజల పక్షాన నుండి పోరాటం చేసి ముందుకు వెళ్తున్న తెలుగు